జగన్ బంతాట ఆడడంలో చాలా స్పెషలిస్ట్. అయితే ఇప్పుడు అదే కోవలో కేసినేని నాని పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ముందు విజయవాడ అన్నారు, ఇప్పుడు మైలవరం అంటున్నారు. ఇది బంతాటలో ఇప్పుడు కేసినేని ఒక బాల్లాగా అయిపోయారు. ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మశ్రీ, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే కేసినేని నాని టీడీపీ నుంచి వెళ్ళి వైసీపీలోకి వచ్చారు. అందరూ వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీ, లేకపోతే జనసేన, ఇంకా లేకపోతే కాంగ్రెస్ చూసుకుంటున్న పరిస్థితులలో, కానీ ఈయన పక్క పార్టీ నుంచి వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. కేసినేని నాని గారి పరిస్థితి ఏంటి? అసలు ఆయన విజయవాడ నుంచి వెళ్ళి చేస్తున్నారా, లేకపోతే మైలవరం నుంచి వెళ్ళి చేస్తున్నారా? ఆయన ఇంకా ఏమైనా ప్లేసెస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు అన్నట్టు కేసినేని నాని అనే ఆయన కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక వినూత్నమైన వ్యక్తి, గుర్తింపు కలిగిన వ్యక్తి కూడా. ఆయన గతంలో కేసినేని ట్రావెల్స్ అధినేత, 2 సార్లు లోక్సభకి విజయవాడ నుంచి ఎన్నికయ్యారు. ఢిల్లీలో కూడా లోక్సభలో మాట్లాడటం ద్వారా ప్రధాని ఇది దృష్టిని కూడా ఆకర్షించారు. ఆయన ఇవి ఒక పాజిటివ్ సైడు. ఆయన చాలా త్వరితంగా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవటంలో కూడా చాలా సిద్ధహస్తుడు. ఆయన ఎక్కువ ఓర్పు, తర్వాత రాజకీయాల్లో కావలసినటువంటి నేర్పు, లౌక్యం, ఇవి కొద్దిగా తక్కువనే చెప్పాలి ఇతర రాజకీయ నాయకులతో, అభ్యర్థులతో పోలిస్తే. ఈయన చాలా త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెనక్కి తగ్గటం కూడా ఉండదు. అది ఫలితాలు ఎలాగన్నా ఉన్నాయి, దాన్ని ఫేస్ చేస్తారు. అట్లా ఒక నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ గతంలో. ఆయన ఒకసారి ఆయన కేసినేని అధినేతగా, ట్రావెల్స్ అధినేతగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఇంత పలుకుబడి ఉన్న ఆయన ఒక పిఆర్పి లాంటి ఉప ప్రాంతీయ పార్టీలో చేరాడు. అంటే చిరంజీవి గారి పార్టీలో కన్నా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఏదన్నా నేషనల్ పార్టీలో చేరితే హుందాగా ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ చిరంజీవి గారు వ్యక్తిగతమైన పార్టీలో చేరితే సహజంగా ఇక ఆయన అడుగులకి మడుగులొత్తాల్సిందే, కానీ అంతకన్నా మించి ఉండదు కదా. అది ఎట్లా చేరాడు, విజయవాడ నుంచి ఒక 100 బస్సులు వేసుకొచ్చి, దాంట్లో ఒక 30 మంది చొప్పునైనా 30,000 మందిని ఎమ్మడి పెట్టుకొచ్చి వాళ్ళకి ఫుడ్, డ్రింక్స్ అవన్నీ చేసి హడావిడి చేశాడు. కానీ పట్టుమని 10-15 రోజులు కూడా ఆయన ఆ పార్టీలో ఎమ్మడలేకపోయాడు. ఎందుకంటారు సార్? అంటే ఎందుకు ఇంత దూకుడు స్వభావం? అదే నేను చెప్తున్నా కదా, ఆయన నిర్ణయాలు అట్లా ఉంటాయి. ఇతరులాగా కొంచెం పేషెన్స్, ఓర్పుతో ఉందాము, ఓర్చుకుందాము కొన్ని కష్ట నష్టాలని. ఇప్పుడు మనకి ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళినా కూడా మనకి తగ్గట్టుగానే ఉండమంటే ఉండవమ్మా. ఆ పార్టీలో ఉండే పరిస్థితిని బట్టి మనం సర్దుకుపోవాలి. బీజేపీలోకి వెళ్తే ఒక రకమైన వాతావరణం ఉంటుంది, కాంగ్రెస్లో ఉంటే ఒక వాతావరణం ఉంటుంది, తెలుగుదేశంలో ఒక వాతావరణం ఉంటుంది, వైఎస్ఆర్సీపీలో ఒక వాతావరణం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకు ఉండే టెంపర్మెంట్ని బట్టి, ఆయనకు ఉండే నైజాన్ని బట్టి ఆ పార్టీలో వాతావరణం ఉంటుంది. అట్లా మసులుకోవాల్సిందే. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరా కదా అని ఇంటికి వెళ్తాను ఆయన బంగ్లా కంటే కూడా ఇంటర్వ్యూ దొరకదు. ఆయన నైజం అది. అదే రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా షెడ్యూల్లో ఉండా లేకపోయినా ఆయన ఫ్రీగా ఉంటే పిలిపించి మాట్లాడేసి పంపించేస్తారు. అట్లా ఒక్కొక్కరిది ఒక నైజం. ఇప్పుడు ఈయన ఫస్ట్ ఇక్కడ డిఫర్ అయ్యాడు తెలుగుదేశంతో. సరే, రీజన్స్ ఏదన్నా కానీ ఏంటంటే వాళ్ళ తమ్ముడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఆయన ఫీల్ అయ్యాడు. చిన్ని గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అది కుటుంబ విషయం. వాళ్ళు కుటుంబంలో కూర్చుని వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి నిర్ణయం చేసుకుని పార్టీ దగ్గరికి వెళ్తే ఒక హుందాగా ఉంటుంది. లేదు, చిన్నితో మాట్లాడుకుని, చిన్ని నువ్వు మైలవరం నుంచి పోటీ చేయాలి, అయితే గన్నవరం నుంచి చెయ్యి, నేను ఇట్లా విజయవాడ నుంచి లోక్సభ నుంచి చేస్తాను అని కుటుంబ పరంగా వాళ్ళు కన్క్లూషన్ వచ్చి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సొల్యూషన్ చూపించగలుగుతారు. అంతే కదమ్మా. అంతేగాని కుటుంబంలో ఇష్యూస్ని తీసుకొచ్చి పార్టీలో రుద్ది పార్టీ మీద వేరే అభిప్రాయం పెంచుకుంటే ఇప్పుడు జరిగింది ఏంటి, ఈ ఇష్యూ ఆయన బయటికి వెళ్ళిపోవటానికి కారణమైంది. ఎవరు? కేసినేని నాని గారు సిట్టింగ్ ఎంపీ అయ్యుండి. సరే, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ సీటు విషయంలో కొంచెం సందిగ్ధంగా ఆలోచిస్తున్నారో ఆయనకు అర్థమైపోయింది, నాకు ఇక్కడ సీట్ ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళిపోయి ఆ టైపు జారుతాను జగన్మోహన్ రెడ్డి గారి వైపు అని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచే అప్పటికే చాలామంది వలసలో బయటికి, ఆయనతో సెయిల్ అయిన వాళ్ళు ఇక ఇక్కడ ఇమ్మడలేము, అసలు ఈ పార్టీకి భవిష్యత్తు కూడా లేదని ఆ టైంలో చాలామంది యువతలకు వచ్చారు. అదే రోజు కర్నూలు చెందిన కుమార్ అనే ఒక ఆయన కూడా, వసంత్ కుమార్ అనుకుంటాను, ఆయన ఎంపీ, అక్కడ సిట్టింగ్ ఎంపీ, అతను బయటకు వచ్చేసాడు. అట్లాగే అంతకన్నా సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య గారు ఇంకా అట్లా సీనియర్ నాయకులు గతంలో టీడీపీలో ఉండేవాళ్ళు మళ్ళీ టీడీపీకి వచ్చేసారు ఆ పార్టీ నుంచి. మీరు అన్నట్టు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఈయన మారాడు. మారిన ఫస్ట్లో ఏం చెప్పారంటే ఈయనకి విజయవాడ ఇచ్చేస్తామని చెప్పారు. అన్నప్పుడు ఆయన కూడా సంతోషించాడు. జనం కూడా ఒక అందుకు ఏమనుకున్నారంటే ఏదుండా విజయవాడ లోక్సభ నుంచి సీట్ ఇస్తున్నారు కాబట్టి ఇక అదృష్టం ఎటు ఉంటుందో అది వేరే మాట, కానీ బట్ గౌరవం ఇచ్చారని అనుకున్నారు. కానీ ఆ గౌరవం ఎంతోసేపు నిలబడలా. ఎందుకంటే ఇవాళ ఈయన బలహీనతను వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కసారి ఒక పార్టీని వదిలిపెట్టి యువతలకు వచ్చిన తర్వాత ఇక వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు, అక్కడ ఉండాలి. తన్నినా మీరు అన్నారు చూసారా, ఫుట్బాల్ లాగా తన్నినా వాలీబాల్ లాగా ఇసిరినా ఎట్లా చేసినా తప్పదు, క్రికెట్ బంతిలాగా కొట్టినా తప్పదు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మరి మైలవరం విజయవాడ సమన్వయకర్త అన్నారు, ఆ క్యాండిడేట్ కూడా ఈయనే అవుతాడు సమన్వయకర్త ఎవరైతే అవుతారో. అయితే మళ్ళీ సడన్గా ఆయన్ని మైలవరం సమన్వయకర్తగా పంపించారంటున్నారు, అంటే రేపు సీట్ అక్కడ ఇవ్వబోతున్నారని. గతంలో అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ అధికార సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ ఆయన వైఎస్ఆర్సీపీ వాతావరణం ఆయనకు నచ్చకపోవటం, అక్కడ ఆయనకు కొంత అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నమాట వాస్తవం, వాళ్ళ సామాజిక వర్గం ఉంది. దాంతో వసంత కృష్ణ ప్రసాద్ గారిని అతను కొంత ఇబ్బంది పెట్టాడు, పెడనం చేశాడు అతను. అయితే ఇప్పుడు ఈయనకి కూడా అక్కడ మైలవరం సీట్ ఎందుకు ఇస్తున్నారంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు అసలు ఫోన్ మీద దొరకటం లేదంటున్నారు వైఎస్ఆర్సీపీకి. తర్వాత చింతమైన అక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెడుతున్నాడు, చింతమైన ప్రభాకర్ రావు ఆయన చాలా పవర్ఫుల్ టీడీపీ లీడర్. అక్కడ ఒక మీటింగ్ పెడుతుంటే జనాలను సమీకరించడానికి మైలవరం దగ్గరేదానికి అక్కడి నుంచి ఏమన్నా కృష్ణప్రసాద్ గారు కొంత పబ్లిక్ని మొబిలైజ్ చేస్తారేమోనని అడగడానికి ప్రయత్నిస్తే కూడా కృష్ణప్రసాద్ గారు అందుబాటులోకి రాలేదంటున్నారు. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకో కన్క్లూజన్కి ఏమొచ్చారంటే ఇక కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీలో ఉండడు కాబట్టి ముఖ్యమంత్రిని కూడా అవాయిడ్ చేసి తిరుగుతున్నాడు, ఆయన టీడీపీలో చేరతాడు అని. ఒకవేళ టీడీపీలో చేరితే కనుక ఆయనకి మైలవరం కాకపోయినా ఇంకొక సీట్ అయినా ఇస్తారు. మైలవరంలో ఆల్రెడీ దేవినేని బొమ్మ ఉన్నాడు. అసలు ఆయన ఇప్పుడు పెద్ద సీట్ మీద కూడా అంత పర్టికులర్గా ఉన్నాడని మనకు అనిపించదు, ఎందుకంటే ఆయన కొంత అసలు రాజకీయం నుంచి విరమించుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఆయన పోటీ చేస్తామంటే ఎక్కడోసారి కృష్ణా జిల్లాలో, ఎక్కడోసారి విజయవాడ లాంటి అర్బన్ నియోజకవర్గంలో కూడా అకామిడేట్ చేసే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి టీడీపీలో కూడా హోల్డ్ ఉంది కృష్ణప్రసాద్కి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా. గతంలో కూడా అసలు ఈవెన్ 2014 అప్పుడే ఆయన్ని గుంటూరు నుంచి కానీ నీకు ఇష్టం వచ్చిన సాటి నుంచి పోటీ చేయమని ఆహ్వానించినా కూడా ఎందుకో ఆయనకి ఎక్కువ వ్యాపార సంబంధాలు ఈ కుటుంబంతో ఉన్న వైఎస్ఆర్ కుటుంబంతో, వైవి సుబ్బారెడ్డి గారితోనూ వీళ్ళతోనూ, కాబట్టి హిందూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, బౌల్డర్ హిల్స్, తర్వాత వసంత ఎస్టేట్స్ అని ఆయన సొంత ఇది ఉంది, తర్వాత స్పిన్నింగ్ మిల్స్ అవి ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్గా వెరీ వెరీ సౌండ్. వాళ్ళ ఫాదరు రామారావు గారి మొదటి క్యాబినెట్లోనే హోమ్ మినిస్టర్గా చేశారు. కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ ఆయన ఎప్పుడైతే తన పదిలమైన స్థానాన్ని వదిలిపెట్టి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చాడో వాళ్ళకు ఒక లోకువ అయిపోయింది. కాబట్టి కొంతసేపు జోగి రమేష్ అమ్మ ఇందాక మైలవరం జోగి రమేష్ ఆయన ఇప్పుడు పెనమలూరులో ఇచ్చారు, కాబట్టి ఇక మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే ఉద్దేశం లేదు. మైలవరం జోగి రమేష్కి ఇక్కడ మైలవరంలో కూడా కొంత పలుకుబడి ఉంది, ఆయన సామాజిక వర్గం, అయినా కూడా పెనమలూరులో అకామిడేట్ చేశారు కదా. ఆ ఉద్దేశం మీద ఐ థింక్ ఈయన్ని ప్రిఫర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడాలమ్మా. వైసీపీకి ఏంటంటే ఎట్లా ఇంకా బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు కాబట్టి కేసినేని నాని గారు ఎట్లా ఏం చెప్పినా ఇంకా వింటాడు, చచ్చినట్టు వింటాడు అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ధారించుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు చేసేస్తున్నారు. మొదటి ఇచ్చిన గౌరవం, ఈయన అంచనా వేసుకున్న గౌరవం అక్కడ దక్కట్లా. అయినా కూడా ఇక ఎమ్మళ్ళాపాడు అదే అడ్జస్ట్మెంట్ తెలుగుదేశంలోనే అయితే ఆయన రాయల్ ట్రీట్మెంట్ ఉండేది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ మన వీక్షకు.